అనంత విశ్వంలో భగవంతుడు చేసిన అద్భుతమైన సృష్టి ఈ భూమి. ఈ మహాభూమిలో మహోన్నతమైన మన భారతదేశం అందమైన ప్రకృతికి ఆది నిలయం. ఇలాంటి అందమైన ప్రకృతిలో పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలులతో గోదావరి గలగలలతో సెలయేళ్ల సవ్వళ్లతో తెల్లవారే పల్లె మన వెంకటాపురం. కల్లా కపటం తెలియని వాళ్ళు ఈ ఊరి జనం. ఇదే వెంకటాపురం రైల్వే స్టేషన్. ఇంకో 5 నిమిషాల్లో రైలు వస్తుందన్న సూచనగా గంట గణగణ మోగింది. ఆ రైల్లో ఒక వ్యక్తిని సాగనంపడానికి ఊరు ఊరంతా కదిలి వస్తోంది. అతను ఒక కార్య సాధకుడు, ఒక యోధుడు. తన కోసం కాక తన వాళ్ళ కోసం బ్రతికే మహోన్నత శక్తి, పేరు వీరబాబు. ఆ ఊరి జనం గుండెలపై చెయ్యి వేసుకుని నిర్భయంగా ప్రశాంతంగా నిద్రపోవాలంటే అది ఒక్క వీరబాబు వల్లే అవుతుంది. అందుకే అతను ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని జనం కోసం ఊరి విడిచి వెళుతున్నాడు. ఊరి కోసం ఒక్కడు, ఒక్కడి కోసం ఊరు. అతని వెనక కన్నీటి సముద్రమే కదులుతోంది. బరువెక్కిన గుండెలతో, మూగబోయిన గొంతులతో ఎంత ఓవర్ యాక్టింగ్. వీరబాబుని అంత బిల్డప్ అవసరమా? అంత లేదా? అస్సలు లేదు. ఈ లేడి పంత నన్ను వదలలేక అనుకుంటున్నారా? నన్ను వదిలించుకోవడానికి అంత తప్పు నువ్వేం చేసావేంటి? తప్ప తప్పున్నారా? అసలు ఏం చేశావు తెలుసా మీకు? దొంగ సచ్చినాడు, ఏ పని సరిగ్గా చేయడు. ఏ అడ్డకి స్నానం చేయండి, మీద నీళ్ళు. ఈ రోజు మా ఇంట్లో చేపలు పులుసులు, రెండు బొమ్మడాయిలు, రెండు గొరకలు, 5-6 పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చేయండి. రోయ్ అవునరా, నువ్వు దూకేటప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికేటానికి నీకు వచ్చి తగిలిందిరా. ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు? అమ్మా చేపలు ఎగిరిపోతాయి. ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేద్దాం రాయ్. పిట్టంత వేసానికి సెట్ అంత గోళ. పిట్టంతా ఒరే, మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా? రా బయటికి. ఒరే వచ్చేద్దాం రాయ్. రాహరే నిజంగా వచ్చేద్దాం రాయ్. రా చూద్దాం. వచ్చేసిన వచ్చి ఇక్కడ వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది, మ్యాటర్ ఏంటో మనకి తెలియాలి కదా. ఏంటి తెలుసది రాయ? ఏంట్రా అటు ఇటు గోదావరిలో తగీదేస్తాను, ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్తాను. ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకన్న లైన్లో పెట్టాను కదా, ఓ బాల్ చూసి వచ్చాను. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు, మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళీ వచ్చా? నేను రాలే, డౌట్ వచ్చి బావలు పప్పిస్తే వచ్చా. ఎంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజమే 17 అంటావా? ఆడి మొఖం 17 ఏమో సత్తునాయాల. మనం అందంగా ఉండాలంటే మన అమ్మా బాబు అందంగా ఉండాలరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్ లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందరా? యదవ యదవ అన్నారు యదవ, ఎన్నిసార్లు తిట్టిన బుద్ధిరాదురా నీకు. కర్రెదవ బండనాయరా. ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు చూపించడం? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యలని చెప్పా. ఏం తప్ప? తప్ప
టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్ముంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నారా? ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి, ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగు, అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయాం అనుకున్నావా? రేయ్ ఫ్రెండ్స్ అంటే ఒకే చెంబ పట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా, ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా, ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్. ఈ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలురా ఈ జన్మకి స్నేహం చాలురా, వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనక. రేయ్ ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి, ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడు అమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడీరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార, ఏడవకండి ఏడవకండి, నేనున్నా నేనున్నా. కన్నవాళ్లు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎలా తాగొచ్చావా? మీరుండండి వీరరాజ్ గారు. ఏయ్ సార్, కనక మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. రేయ్ ఏ గొట్టం గండ్రా, నేను ప్రేమించింది మా అప్పలరాజు గారిని. చిచి ఈ దాడబగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఎరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందిన ఆయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా, మగాడు అయితే అక్కడే ఉండరా. పెళ్ళికూతురు పత్రికారు చిచి ఆ యదవర వల్ల దొంగలాగా రాత్రిపూట సమావేశం పెట్టాల్సి వచ్చింది, సమస్యలన్నీ చెప్పండి. పల్లెల దాకా వచ్చి నా కూతురు తాంబూలం పెట్టిన తనేశాడు యదవా. నీ కూతురికి నిశ్చితార్థమే చెడిపోయింది, నాకైతే కాపురమే కూలిపోయింది. ఏదో మా ఆవిడకి జుట్టు నేర్చింది కదా అని పొలం కట్టు మీద సెకండ్ సెటప్ పెట్టుకుంటే నా గుండుపోటు వచ్చిందని మా ఆవిడ అక్కడికి తీసుకొచ్చాడు యదవా. ఇలాంటి బట్టలు ఉడదీంచి ఊరంతా పరిగెత్తించాలి. ఏహే తలవ మాట కాదయ్యా, ఏం చేద్దామో చెప్పండి. నా అభిప్రాయం అయితే వీరబాబు ఆకుతాయి కుర్రాడే, కానీ ఎవరికి హాని చేసేవాడు మాత్రం కాదు. వచ్చేది పెళ్లి సీజన్, నాట్ల సీజన్ కాబట్టి టెంపరీగా ఊళ్ళో నుంచి బయటికి పంపితే సరి. టెంపరీగా ఎందుకంటే పర్మనెంట్ గా అన్నే ఊళ్ళో పెట్టుకోండి, మేమంతరం వేరే ఊరికి పోతాం. మాస్టర్ అమ్మేసుకుని అనాథలో వేరే ఊరు వెళ్ళిపోతామండి. ఎందుకంటే తొందరపడతారు? అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొత్త వ్యవసాయం ట్రైనింగ్ కోసం అస్సాం పంపిస్తానన్నారా? ఆదర్శ రైతు పేరుతో ఎదన తోలేశామనుకోండి గొడవ వదిలిపోద్ది. ఆగండి ఆగండి, పంపించేయండి పంపించేయండి అంటే దొబ్బదు. అందరు సందాలు వేసుకోవాలి. ఇదిగో నా సందా వాళ్ళకి కావాలంట. ఏంటి అని రైలు అమ్మటానికి? మూడు నెలలు నువ్వు తింటానికి డబ్బులు అయిపోతే వచ్చే డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా పోయిరా, కొంచెం ఆలోచించండి. ఇక రాలే బాబు. Yeah.
యామయ్యా, నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళలేని టైం చూసి వాణ్ణి ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? బలేవాడి సీతారాముడు, కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్గా ట్రైనింగ్ ఇస్తానంటే సురుకాని కొరాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టవు చెవులో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలానా నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా, అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ సోబరం చెర్లపల్లి జైల్లో జరుగుండేది. ఎందుకని? నీకు బిన్ లాడన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే, ఆడికి ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. మొన్న నా సేన్ దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి బిల్లాడుతూ సేన్ అంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగా? ఎలాగంటే మా వాడు గోటి బిల్ల ఆడతంటే సెంటర్ లోంచి సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేసి. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు, నీకెందుకు ఆ క్వశ్చన్లు? మూసి ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే, ఇది తప్ప ఈ ఊరు బాగుపడడం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే, అది తప్ప. కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదే నా లోకం తీరు. పద అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా. 1 2 3 4 అమ్మ పని చేస్తుంది. ఏంటి వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా? నేను ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించద్దు, దమ్ము ఎవడకుందా? చెడు కూడా అడేస్తాను. ఆ మాట గట్టిగానండి, ముందు మిమ్మల్ని రైలెక్కిస్తారు. ఆడు నన్ను రైలెక్కితే నేను విమానంలో తిరిగి వచ్చేస్తారుగా. ఆగు. ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి, ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి, తోమేయండి. ఒసై సుబ్బలక్ష్మి, నీకేం పని లేదు, నువ్వు వెళ్ళవే. అయ్య గారు, మాటికి వెళ్ళొస్తానండి. ఒరే నానా, ఇరా. ఓకే పట్రా. పట్టరా పట్టు అయ్యస, ఓడిసి పట్టు అయ్యస, గట్టిగా పట్టు అయ్యస, పట్టు పట్టు అయ్యస, పట్టు అయ్యస, పట్టు అయ్యస, పట్టు అయ్యస. ఒక్క పని సరిగ్గా చేయరు కదా. ఒక కోతికి ఇంకో కోతి తోడు. మొహాలు కడుక్కుని భోజనానికి రండి. నీకు ఇష్టమని మీగడ పెరుగుంచాను, తిను. ఏరా, ఈసారైనా పరీక్షల్లో పాస్ అవుతావా? భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అయితే ఎలాగమ్మా? పాస్ అవుతాడులేవే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాం కదా. అరేంజ్మెంట్లా? ఏంటి కాపీలా? కాపీలా ఏంటి కూపీలు లాగటం? పాస్ అవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేశామండి, ప్యూర్లీ పర్సనల్. ఏంట్రా పెసేనా? చూసి నువ్వు చెప్పాలరా బాబా. ఏంట్రా దొబ్బేసావా? హాయ్ రే. అల్ల రోడ్డు ఒక్కటే ఒక్కటే, తింగ రోడ్డు ఒక్కటే ఒక్కటే, గోలగాడు ఒక్కటే ఒక్కటే, గాలిగాడు ఒక్కడే ఒక్కడే. వీడి గ్యాంగు కనిపిస్తే చాలు, జనమంత గడగడే వీర గడగడే. వీడి ముందు అప్పాలే కాదా, అను బాంబు దడదడే. Who is this?
పంపుకు తలపతి ఊరువాడ కన్న మెడతతి వీడికి చతులతి ఎప్పటినైనా డోంట్ కేర్ అంటూ గొడవ తిరిగిపోతాడే కిరికిరి చేష్టల పింగునని ఉంది దశలే నడవడుగా గత దేశాలకు కోపునని కల్లరు ఇంతకు దించడుగా అచ్చూసిన డాష్ డాష్ అంటే అసలు తంబీడేలే అమ్మతే వీడికి చెప్పే చతులతి సరదా ఎవడినో ఒకడిని కెలుగు మెట్టికల తిట్లు చీపురు కట్టలు మామూలేగా మనకు నరకంలో పాపం చేసి ఈ ఊళ్ళో పుట్టేశారు మన చేతికి దొరికేశారు అల్లరోడు ఒక్కడే ఒక్కడే తింగరోడు ఒక్కడే ఒక్కడే గోలగాడు ఒక్కడే ఒక్కడే గాలిగాడు ఒక్కడే ఒక్కడే. ఏరీనా వీరబాబు అమ్మా మీ నాన్న ఎక్కడ్రా కనిపించట్లేదు చెట్టు మీద గట్టు మీద ఉండుంటాడు చూడు జాగ్రత్త. నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా పొలము అందులో నా చక్కని ప్రదేశము నా సామి రంగ నా సామి రంగ. అడుగు రేడియోలో పాట పాడినట్టు అమ్మ కంట్రోల్ చేయవే ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోతున్నాను. రే ఏంట్రా మాటలు ఆయన గొంతంటే ఏమనుకున్నావు అసలు ఆయన రాగం ఎత్తుకుంటే ఏడేళ్ళు కనపడుతుంది. వచ్చదూమికిలీలను వచ్చిన బోర బాబోయ్ పొరపాటుని కదిపానమ్మా పని చూసుకో. ఏమండి భోజనం వస్తున్నాం. ఏంటి బాబు ఇలాగ వచ్చావు? నీ కోసమే. అయ్ బాబూయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళ మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఏంటే చేసుకునేది, నా కొడుకులు ఎగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తత్తునని తక్కువగా సొత్తున్నారు, మాది చాలా పెద్దదే. పెద్దదా?
మా ఊర్లో మాది 10 ఎకరాలు మడసెక్క. చెక్క. ఆయ్ తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే మీరు తినండి. నువ్వు ఉండవే. విన్నరు కదా. పెద్ద పెద్ద మండువాలోకిండు. మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అల్లుడు గారు రండి. ఏమేం అల్లుడు గారు వచ్చారు. ఏమేం అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు. అయ్యో అల్లుడు గారు రండి ఎండను పడి వచ్చారు. కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు. బావగారు బాగున్నారా ఇదిగోండి టవల కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదు. ఏంటి బావగారు అలా చిక్కుపోయారే మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదళ్ళు. ఇక విస్తర ముందు కూర్చుంటే ఈ గుత్తి వంకాయ కూర మీకోసమే చేశాను అల్లుడు గారు అని కొసరి కొసరి వడ్డించే అత్తగారు. అందులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుందనే మామగారు. బావగారు ఉలవసారిలో గడ్డ పెరుగు పైన ఉన్న మేకడేసుకోండి అదుర్సు అని మొహమాట పెట్టేసే బావమరుతులు. పెళ్లి పేరంటాళ్ళలో అల్లుకుపోయే బంధువులు కష్టం వస్తే కన్నీళ్ల పలకరింపులు ఆప్యాయతలు అనురాగాలు అవన్నీ కలుసున్నవే పెద్ద కుటుంబం అండి. అది పెద్ద ఫ్యామిలీ అంట. ఒరే వీరబాబు అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా ఓయ్ సినిగా ఇంటికి వెళ్తున్నా. పక్కనే కోడూరులో దుర్గా ప్రసాద్ గారికి చీర ఇచ్చిరావాలి. పడేసుకోడా తప్పకరా బాబు ఈ చీర ఆయనకి కాదు అలా అమ్మాయి వరలక్ష్మికి. ఈ రోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను. రే పెళ్లికి వెళ్తూ సంఖలో కోతి ఎందుకురా. అయితే నువ్వు ఆగిపోతావా. మరి అయ్యా టెమటాలో తొక్కే సావదొబ్బేతున్నావురా బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు. మరి రే అగా ఎక్కడికే పరిచయం చేయవా. తమరు పెద్ద పుట్టగొండ రాజు గారిని లోన తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. రే దూలగుండకు దొడ్లోనే ఉండాలి కొంపలకు రాకూడదు. రే నన్ను కూడా తీసుకెళ్ళరా. కొట్టినంటే స్టిక్కర్ అయిపోతావు కదవా. ఇలా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మజ్జీ ఒకడు నేను క్షేమంగా తిరిగి రావాలి దేవుడా. బాబు ఇస్త్రీ ప్రసాద్ సాంగ్ బాగుంది సౌండ్ పెంచు. సావిత్రమ్మ గారు సుశీలమ్మ గారు రోషముందా గుర్రాల కోసం వాషింగ్టన్ లో వదిలేసా. నువ్వు రేడియో ఆన్ చేస్తేనే నేను స్నానం చేసి వస్తాను లేకపోతే ఈ రోజంతా బాత్రూమ్ లోనే ఉండిపోతాను. సరే సరే కొంచెం సౌండ్ తగ్గించి పెట్టండి. అమ్మా నేను బయటికి వెళ్ళాలి త్వరగా రా. సరే నాన్న. బంగారు తల్లి
మన కుర్రాడు పాడరా పంచె కట్టు కుర్రాళ్ళలోనే మంచి నాకు తెలిసొచ్చింది అన్నమాట చెప్పగానే ఐర్లాండ్ గ్రీన్లాండ్ న్యూజిలాండ్ నెదర్లాండ్ థాయిలాండ్ ఫిన్లాండ్ అన్ని లాండ్ల బాబు లేడ ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయ్యారా మరి మేమేం చేయాలి పొద్దునే హరిదాస్ లాగా ఏంట్రా పగిలిపోతుంది పప్పటి చీసులో ఉన్నారు బాబు నేను అనుకుంటాను ఏ తెంకాయసలు వేస్తా నర్ర బాబు ఏమందం ఏమందం ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళు అమ్మోర్రా అమ్మోరు రే అమ్మాయి అమ్మోరు అయితే వాళ్ళ బాబు పక్కనే కత్తడి తిరిగి పోతురాజురా ఇంకా వాళ్ళ బాబాయ్ బాబాయ్ జాతరలో గణాచారి ఎప్పుడు ఫోన్కి వచ్చినట్టు ఊగిపోతానే ఉంటాడు అసలు వాళ్ళ ఊరికి మనకి సంబంధాలు లేవు ఈ రిస్క్ అవసరం అంటారా మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదరా బావా పేరు వరలక్ష్మి సాటిగట్ల వరం మొన్నటి దగ్గర సిటీలో చదువుకొని నిన్న మా నరసపురం వైఆర్ కాలేజీలో బీఎస్ఎఫ్ ఫైనల్ జాయిన్ అయింది అయ్యి బాబా ఆల్రెడీ ముగ్గురు లైన్లో ఉన్నారు తప్పు లేదు ఫిగర్ అలాంటిది అబ్బా అందం అలాంటిది నువ్వు లైన్లో ఉన్నావు తెలిసి ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయిపోయారు ఇక మూడో ఉండి మనం బ్యాట్ చేసి జాతక సెట్ చేసేద్దాం ఇకపోతే పాప బీజెడ్సీ తనదేమో కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ సెకండ్ ఫ్లోర్లో సుశీల్ క్లాస్ రూమ్ బైపీసీ నాలో బావా గురించి మాత్రమే చెప్పు ఉదయాన్నే 8:30 బయలుదేరుతుంది 9 గంటలకు రేవు దగ్గర పంటెక్కుతుంది 9:30 స్టాండ్ లో బస్ ఎక్కి టౌన్కి వెళ్తుంది 10 గంటలకు కాలేజ్ బావా ఇప్పుడు టైం ఎంత 5 నిమిషాలు 9:00 పంట వెళ్ళిపోతుంది ఇంట్లో అమ్మ బాబుకి చెప్పు వచ్చావా నువ్వు చెప్పు ఏమని ఈ బాబు తోడుగా నువ్వు కూడా వచ్చావని తీరుందిరా అమ్మాయి దగ్గర నా గురించి నువ్వు కదా బిల్డప్లు ఇవ్వాలి బిల్డప్పారు దేవుడు బాబు తేడా వచ్చింది నా బాడీ ఎదకొచ్చి నీకు ఇట్లాగా దూకుడంటే ఒక నిమిషం అయితే ఒడ్డుకొచ్చేది కదా ఒడ్డుకొస్తుందా వెళ్ళట్లేదా మొక్కలు తప్పగా రోజావే చిన్న రోజావే భయం ఎత్తుందిరా నాకేయట్లేదురా అవును టైం బానే తిరుగుతుంది కదా వాచ్ లో టైం ఓకే మన టైమే డౌట్ ఒరే ఎర్రబాబు వెళ్ళిపోదావు రారా బాబు ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలా పుస్తకాలతో వస్తుందిరా అప్పుడప్పుడు నాంతో కూడా వస్తుంది వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది పట్టించుకోబడదా అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఇస్తే ఎలా ఉంటది లంకలో హనుమంతుడు సీత రింగ్ ఇచ్చినట్టు ఉంటది ఇప్పుడు చూడు వరం నేను చెప్పనా కరెంటు పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా అవునా నీ అప్పరే వరం మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా చిచిచే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చానంతే ఎరా మీ ఊళ్ళో అందరింతేనా నిన్న నన్ను చూసి గంతులేశాడు ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు పైగా ఫూజు ఒకటి విన్నావా పువ్వుతో లెటర్ ఇద్దాం అన్నానండి వీడే పువ్వు ఇసాలన్నాడు తీపిగా నేనా అనలేదా ఆ నేను పువ్వేమన్నారు కానీ ఫోజ్ లో ఏమన్నారండి పెద్ద మందనండి ఓను ఈ పోజ్ నచ్చిందా ఇది కాదు దీనికి ముందు
ఇదా? అది కాదు, దానికి ముందు అది రెండు కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మ వరా. అయ్యో బాబాయ్ అల బాబురు. అయ్యో ఈ తింగడు ఇలా పెట్టేసాడండి. ఉన్నాడు పోయాడా? వరా. ఏంటన్నా? నీ పాత తెగ నాన్న నచ్చలేదమ్మా. ఏ? లేకపోతే ఏంటమ్మా? కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పావు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులు మర్చిపోయానన్నా. ఎంత ఏంటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. నాన్న. ఇంకో 100 ఏమన్నా? రేయ్. అయ్యా. అమ్మాయి ఒక్కతే ఉంది, కొత్త జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఒరి తింగరుడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరుడా, సచ్చినోడా, ఉడతలు పట్టే పెడద మొహోడా, వంది దున్న పుత సన్నాసుడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా నేను చెప్పేస్తా నిన్ను. అడ్డగాడిదా ఊరు కుక్క ఉండేడక్క. రెండు వందనాలండి. ఎంటర్ చదువుతున్నావు ఏంటి మ్యాటరు? పాలకొల్లమ్మ బామ్మని పెళ్ళండి. దగ్గర సంబంధం ఏమైనా కట్నం తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏటి ఉంటాయండి. డైరీసా? అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు ఇల్లు పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకొండే సిల్లీస్. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? రే పొద్దున నాకు చెర్ర తెంచుకో, నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా, అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి, 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానన్నానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నాను, అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకో చెప్పరా. ఏంటి గొడవ? ఏంటో నువ్వు అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మర్ది పెళ్ళండి, 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానన్నానండి. అర్థమైందా? పాలకొల్లు వాళ్ళ బామ్మర్ది పెళ్ళి. అర్థమైంది. 25 తారీఖు వెళ్ళి. అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తాను అంటాడా? ఫస్ట్ వచ్చేస్తావా? ఇందాక నుంచి ఏదైనా పట్టుకొచ్చేస్తా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా, తిరిగి వచ్చాట వేస్తా గంతో అలా నిన్ను. గుడ్ మార్నింగ్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ పాలినేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ద యాంకర్స్ టు ద స్టిగ్మా ఇస్ కాల్డ్ ఇన్ ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అరే ఇంగరోడ్ ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో పిట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు, కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టెస్ట్ కదా, ఎక్స్ట్రా లద్దో బిల్ రాయి. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆ స్పీడ్ చూసారా? ఆ స్పీడ్ లో ఎలా కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోతే. తప్ప ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. తప్పుకోరా, నా జింజర్ లెమన్ వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ ఎల్లారా? నన్నే? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చుకుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగొట్టాలి కదండి. తెగొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంత ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్లు పుడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం చేసుకోవాలి కదండి. నువ్వు
బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా వీడంటే. రిబ్బన్లు అమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఇడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటున్నారండి సంభావన? అర్ధ 1116. పెళ్లికి 1116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్లోకెన్నప్పుడు? సచ్చినుడా, చిప్పిచ్చి కొట్టండి, మూత పచ్చడైపోగలదు. నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే వంకాయకే బలేవుడు నాన్న, ఫీలింగ్ అంతే, దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా సింపుల్? సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే వంకాయకే ఈ మధ్య కుర్ర వేదవులకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్క గానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకే వంకాయకే. బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయన సరేంట్రా బావా? కష్టాలు మనుషులకే వస్తాయి, బాధపడకరా బావా. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతావంట్రా, మొహం కడుకుంటానరా. ఇంకా నేను దూకెత్తాడు అనుకుంటున్నాను. వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతానండి, కానీ వంకాయలే వంకర వంకరే ఎవరు కొంటలేదండి బాబా. నీ అబ్బాయి పెద్దమ్మా, ఆ వంకాయ తల్లి ఏమైందమ్మా? ఏంట్రా ఏంటి తల్లి? ఏం లేదాను. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో తప్పేసిందా? వార్తలో నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో వంకాయ మీద బావా, కాలం చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావా నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బావా? వంకాయ తినే 101 మంది పుట్టించారంట, మన డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాణాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ్ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే బావా. నిలాలిపప్పు పోయింది, 2 రోజులు గ్యాప్ ఇద్దాం. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కాదు, నీ గురించి. కూత కోసింది ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఒసే లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతాయేమో చూడు. నాయమ్మా, అలాగే పెరట్లో ఎండ్రేలు కూడా ఎండ పెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ 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 చెప్ప పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటి బాపా?
కోట పడిలాగా ఎంత కుదమటంగా ఉండేదారే బాపా, నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాపా. 110 ఏళ్ళ నన్ను దత్తత తీసుకుంటానేమో కదా బాపా, నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తానేమో కదా బాపా, ఈళ్ళమ్మ కూడా రాసిస్తానేమో కదా బాపా, ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాపా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరివి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇళ్ళనామా రాసిందిరా. తలకొరివి పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటాయి. కాదు అప్పు, అప్పు అప్పు తీర్చేస్తే ఇల్లు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాపా. తలకొరివి పెట్టాలరా. నా కాడ అగ్గిపెట్టలేదురా బాపా. నా దగ్గర ఉంది. మొదలుపెట్టరా, ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. తీసుకురాడండి. మందుందా? పురుగుల మందుంది. అప్పు మ్యాట్రిక్ వెళ్దాం. చెప్పు తెగు. ఏమి వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామా? ఇంట్లో చదివేంటే ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా బాప పక్కన తెలిసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్ని నా పిన్ని. దొంగ సచ్చిన వాళ్ళు వాళ్ళని చంపేయాలి. ఒరి నాయనో, మా మామ అప్పుడే చెప్పింది శివన్ దగ్గర సరిగ్గా ఏడవకపోతే దయ్యం కూడా వస్తుందని. బేబీ నన్ను క్షమించు బేబీ, ఈసారి బాగా ఏడుస్తాను. ఇవో తావే.
మాయమల్లై కుండదిల్లస్తుండ తియ్యని దిమ్మిలోన యమ యాతన పడుతున్నా చుట్టు కలవ పండు మిరపై కాటు ఎత్తిస్తుంట వలలను దోచిన దానా నా మనసు దోచిన దానా గొల గొల చుంకోలే ఎదురు పడి అది చేసనులే చేతపడి చిరుగాలికి ఎగిరే ఓని చూపిస్తే పరువాన్ని ఈరోజే రాగానే మీ ఇంటికి వచ్చాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు, నిన్ను వెతుకుంటూ వస్తున్నాను. అవును, నీకేంటి ఎంత ఆలస్యమైంది? దారిలో కోతులు అడ్డం పడితే ఆలస్యమైంది. కోతులా? లోకల్ కోతులు, కొబ్బరి చిప్పలు విసిరితే పట్టుకుని పారిపోయాయి. నువ్వేంటి సడన్ గా ఓడిపడ్డావు? 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, మీ అందరినీ చూడాలనిపించింది. పైగా సైకిల్ రేసు, ప్రాక్టీస్ చేయాలి కదా. నీకేంటి బావా, నేషనల్ ఛాంపియన్ వి, ఈసారి కూడా కప్పు నీదే. థ్యాంక్ యూ. అత్తే వాళ్ళు ఎలా ఉన్నారు? మీ ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నే మా ఇంటికి తీసుకుపోదామని కోడలా. నేను రెడీ. వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేవే. వరా రావణబాబుకి టీ తీసుకురామా. సరే అమ్మా. ఈడు సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మావేం చూద్దామని ఒకటే గొడవ. బాగా చెబుతా బావా, రావణ వస్తే కానీ మా ఇల్లు గుర్తురాదనమాట. నీకు గుర్తులేక కాదు బావా, మీ చెల్లెలు కదలాలి కదా, ఆవిడ చీరలు మరతెట్టే లోపల మనం సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు. నీకు మాత్రం చోకులు తక్కువ, మీ తలకు రంగు వేసుకునే లోపు ఇంటికి వెళ్ళేయచ్చు. బావతి తీసుకో. అయ్యో సారీ బావా, సారీ 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 సారీ. ఏమనుకోదు, సారీ బావా. అయ్యో షర్ట్ అంతా పాడిపోయింది, ఉతికిచ్చేస్తాను బావా. బావని బాగానే పోతుంది. ఏం లేదు, మా కోడల పిల్ల తెలివైందే, తెలియకుండానే బావతో సరసాలు ఆడుతుందని. ఊరుకో బావా. ఏమనుకోదు బావా. ఏంటండి ఈడు చూడు, బాగుంది కదా. అవునండి. హాయ్, నా పేరు ఎంఎస్ బ్రహ్మానందం. స్టూడియో అండ్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుణ్యక్షేత్రాలనే కార్యక్రమంలో ఈ రోజు ఈ రామాలయాన్ని, ఇక్కడ జరిగే ఉత్సవాన్ని మనం చూడబోతున్నాం. లెట్స్ కమ్ ఆన్ ఎంజాయ్. ఇక్కడ కెమెరా రానాలి. చెప్ప సంకనగుతున్నావా? కెమెరా రంజయ్, రెడీ. హాయ్, నా పేరు అరే రంజయ్ మంది నిన్ను గారు కెమెరా రెడీ. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? గుండెకాయ రాలేదేంట్రా? గుండెకాయ? మొన్న ఫండ్ దగ్గరికి రాలేదు, నిన్న కాలేజీకి రాలేదు, ఇవాళ గుడికి కూడా రాలేదు. అవును, మన వీరబాబు గారు ఎక్కడ? ఇక్కడే. అడుగు వీరబాబు. వీరబాబు రారా దర్శనం చేసుకుందాం? మేము ఒక దర్శనం కోసం వెయిటింగ్. మీరు వెళ్ళండి. ఎవర్రా? అది ఫ్రెండ్స్ కోసం అయి ఉంటుందిలే. అదే అదే, మీరు వెళ్ళండి. నువ్వురా, వెళ్ళండి. నా గొడవ నీకెందుకు రా, నువ్వు వరం. నా రవ్వల హారం వరం రాలేదా? బావా, ఇంత
తలలు పిల్లలతో ఏమి లేసరికి యాలైంది. ఏంటి మల్లుడేడి, ఇవాళ ఇక్కడ సైకిల్ పందేలు కదా, మనకన్నా ముందే వచ్చేసి ఉంటా. అయితే ఈసారి కూడా కప్పు మనాడితే జాంగ్రీ వచ్చేసింది రా. పడిపోకుండా అయస్కాంతంలోను ఉన్నావు కదా, నేనెక్కడికి పోతానే తుమ్మ జిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. ఏ ఆపదు, ఏ ఆపదు, అయ్యో ఆపేశాడ్రా బాబు. ఏ వరం, ఆగు ఆగు వరం, అదేంటి నువ్వు ఉన్నావు నేను ఎక్కితే వెళ్ళిపోతానేంటి. దా ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు, మేమంతా మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ చేయొచ్చు కదా. ఏంటి రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు, నీకు అన్ని చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా, 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది, అసలు ఏమనుకుంటున్నా నా గురించి? అయ్య బాబాయ్, ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గీర్ వేసావు, మొన్న నన్ను చూసి అని బానే నవ్వు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్నా, చెప్పాను కదా లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంట పడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కల్లోను ఉండవు. ఆయ్ బెదిరింప, ఇవన్నీ నీ ఫేస్ సూట్ అవ్వు గానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్ బాబాయ్. ఇప్పటి వరకు మనం గుడి బయట ఉత్సవాలను చూసాం, ఇప్పుడు గుళ్ళో దేవుణ్ణి చూద్దాం. కమాన్, అడుగు అడుగో దశరథ రాముడు, రఘుకుల సోముడు, కోదండ రాముడు, రాముడు వారికి ఇటు పక్క లక్ష్మణుడు, అటు పక్క సీతేది. సీత ఎక్కడండి? నువ్వు కాదు సీతమ్మ తల్లి. పూజారి గారు, పూజారి గారు, సీతమ్మ తల్లి ఎక్కడండి? సీతమ్మ తల్లి దర్శనం కావాలంటే పక్కూర్లోకి వెళ్ళండి. పక్కూర్లోకే? పక్కూరంటే 10 మైళ్ళ దూరం ఏమీ లేదండి, ఈ గుడిలోనే ఉన్నటువంటి పక్క ద్వారం నుంచి వెళ్ళండి. ఇదేంది గుడి ఇంత వెరైటీగా ఉంది, మనం ఈ గుళ్ళో ఉన్న పక్క ద్వారం నుంచి వేరే ఊర్లోకి వెళ్దాం పదండి. నమస్కారం, నమస్కారం, నమస్కారం. రాములు వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అడుపక్క, సీతమ్మ తల్లి ఇటుపక్క. ఏమైనా ఫ్యామిలీ డిస్ప్యూటా? ఊరికి కొత్త? అవునండి కొత్త. చెప్పరా? చెబుతారు, ఎవరిని అడిగినా చెబుతారు, ఆ బుడ్డోళ్ళని అడిగినా చెబుతారు. ఆడుకుంటున్నారా? ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947 లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953 లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996 లో మా రెండు ఊళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ లాంటి వాళ్ళు అడిగితే కొంచెం కొంచెం చెబుతారు, ఫుల్లు బాటిల్ లాంటి నన్ను అడుగు ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడరా చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్ గా బాగా పైకి వస్తావు నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా, సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా, యాడ్ ఫిల్మ్ లా బ్రీఫ్ గా చెప్పాలా? మళ్ళీ థాంక్స్. బ్యాందీ సోడన్ లాగా ఈ రెండు ఊళ్ళు ఎంచక్క హాయిగా కలుసున్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ రెండు ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు ఎడగొడితే ఎడగొట్టారండి, దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? విడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తిపుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసా? గ్రామ విభజన కొలతల్లో రాముల వారు ఈ ఊళ్ళోకి, సీతమ్మ వారు ఆ ఊళ్ళోకి జంప్ అవ్వబడ్డారు. ఎలాగంటే? ఏమయ్యా సర్వేయర్, మొన్న అడిగితే గుడి మా ఊళ్ళోకి వచ్చిందనో, ఇవాళ ఆ ఊళ్ళోకి వెళ్ళింది అంటున్నావు, ఏంటి మడత? అది అప్పుడు కొలిచినప్పుడు నోట్ లెక్కల్లో అలా వచ్చిందండి, ఇప్పుడు గ్రౌండ్ మీద క్రాస్ టాక్ బెస్ చేయంతో కొలిస్తే ఇలా వచ్చిందండి. మడతేం కాదు ఎరా. చూశారుగా, కోతలప్పుడు మా వాళ్ళు చేలుగు వస్తారు, కోపం వస్తే పీకలు కోస్తారు, కొలతల్లో తేడా వస్తే ఏం కోస్తారో నేను చెప్పను. సర్వేరు సార్, మనకి ఎందుకయ్యా గొడవ? వాళ్ళతో ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. గుళ్ళో ఉన్న రాములు వారికి, సీతమ్మ వారికి మధ్య ఒక్క లింకు తేడాలో గ్రామ విభజన రేఖ వెళ్ళిందండి. అమ్మని పెట్టాడరా లింకు. అయితే రాములోని సీతమ్మ తల్లిని ఎడగొట్టేస్తారా? ఎడగొట్టాల్సిందే. కొలతల ప్రకారం రెండు వాళ్ళకన్నీ చెరి సమానంగా పంచుతున్నప్పుడు గుడిని కూడా పంచాల్సిందే. వద్దండి, మన గ్రామాలు విడిపోయినా మనం దేవుళ్ళని కలిసే పూజిద్దాం, కలిసే కళ్యాణం జరిపిద్దాం. పెట్టేవులే మడత, గుడిని మీ ఊళ్ళో ఉంచేసుకుని దేవుడి మాన్యాలు చూపేద్దామనా? అదేం కుదరదు. రావులోరు మీకు, సీతమ్మోరు మాకు, మీ పూజలు మీయి, మా పూజలు మాయి, మీ ఉండి మీది, మా ఉండి మాది. సర్వేరు ఏవయ్యా మధ్యలేను ఎరా. అప్ప
అప్పటి నుంచి దేవుళ్ళకు ఉత్సవాలే తప్ప కళ్యాణం లేదు. సీతారాములు కలిపిన తర్వాతే కళ్యాణం అని గ్రామస్తులు డిసైడ్ చేశారు. సీతమ్మ వారి చేయించిన మంగళసూత్రం 14 ఏళ్ల నుంచి అక్కడే వేలాడుతుంది. ఎక్కడ కెమెరా అడిపు ఆ ధ్వజస్తంభానికి. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. గత 4 ఏళ్లుగా ఛాంపియన్ కప్పు పెట్టుకుంటున్న లంకరకోనేరు గ్రామానికి చెందిన రమణ గారు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నే తాత, వరలక్ష్మిని, కోడేరు దుర్గప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచుపెట్టి కట్టించిన దాన్ని. వరలక్ష్మి ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువైపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. ఏం మారలేదు తల్లి, అదే వరలక్ష్మి, అదే మాటలు, అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, పిల్లకెళ్ళాలి. గుర్తుకొస్తున్నాయా? వాన అయిపోయింది, మంది అయిపోయింది, ముసుగు కలుతుందండి. గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు, బయట వర్షం అవుతుంది. 1 గంట అయింది. నువ్వు ఉండు, నేను చూస్తాను కదా. ఏంటి చూసేది? అమ్మని అమ్మ, అప్పుడు ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ను వర్షం. అవునా? అవును. చూస్తారండు. అవును, నిజమే. నా గొడుగది గొడుగు గొడుగు. గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచు మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు, ఇంకేం గుర్తులేవా? అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బా, హృదయం ఎన్నాళ్ళైన మరుపేరావుగా. సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కాని కాసేపు ఆజ్ఞాపకాలన్నీ ఎదురైతే నీరుపు ఆ చోట పసిపాపై తోస్తుంది. కథలా కదిలే కాలంలోన అన్నీ వింతలే, చెలిమే చిలికే కళ్ళల్లోన కలవా చింతలే. అదిగో తేనేటి గల్లే తాకింది ఆ చల్లగాలి, అప్పుడే తేనే తీపంత నన్నందుకో మంది వెళ్ళి. 12 ఏళ్ల ప్రాయం ఎన్నెల్లాంటి హృదయం ఎన్నాళ్ళ
ఎవరైన మరుపీరావుగా సంతోషాల సమయం పక్తాలైన మధురం సొంతం కాని ఎదలి అక్క నువ్వు ఇక్కడ ఉన్నావా? సైకిల్ పందెంలో మన రవణ బాబు గెలిచాడు. ఏ వరలక్ష్మి, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న చోటు చూడు, అక్కడికి రేపు రావాలి సరేనా? వస్తుందా రాదా? చెరువుల్లో ఈత, ఇసుకల్లో రాత, తిరణాల్లో ఆడే సయ్యాట, గుడిలోని పాట, తుమ్మిగల వేట, బడిలో నేర్పించే బతుకాట, చిన్ననాటి స్నేహాల చిగురింతలే ఎదిగేను ఈ నాటి పులకింతలే ఆ బొమ్మ పెళ్ళిళ్ళ సందళ్ళలో ఈ బొమ్మకెన్నెన్ని తుళ్ళింతలో నువ్వు దాచాలి అనుకున్న వీళ్ళేదని తెలుసా? పన్నెండేళ్ల ప్రాయం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చావు చూడు, అప్పటి నుంచే టచ్ లో ఉన్నావమ్మా. నువ్వే గుర్తుపట్టలేదు, నేను చెప్పలేదు. చెప్పకుండా నేను తెగొట్టడానికి రకరకాలుగా ట్రై చేశా. అబ్బే, నువ్వు పడలేదు, నేను బాధపడలేదు. పైగా సంతోషం వేసింది. జాతరలో నువ్వు పీచి మిఠాయి కట్టించుకున్నప్పుడు అనిపించింది ఇంకా నీకు చిన్ననాటి తీపి గుర్తులు గుర్తున్నాయని. పిచ్చోడా, నువ్వైనా అప్పుడప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆ తీపి గుర్తుల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. ఇవి ఇంకా నీ దగ్గర మనసులో దాచుకున్నవి, ఎప్పటికీ మర్చిపోలేను. వెనక జరుగు. ఏంటి మట్టి? ఇది ఉట్టి మట్టి కాదు, ప్రాణమున్న మట్టి. నీ అడుగు చెప్పులని తనలో దాచుకుని ఎన్నాళ్ళైనా మళ్ళీ గుర్తుకు తెచ్చింది. వర్షం వస్తే కొట్టుకుపోకుండా ఆ జ్ఞాపకాలని మూట కట్టాను. ఇది నీ దగ్గర ఉంటే నా గుండె చెప్పుడు వినిపిస్తుంది. విను, మిలమిలమణి సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తళ తళ తళమణి చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. మిలమిలమిలమణి సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తళ తళ తళమణి చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ.
నేనేనా నే చూస్తున్నది నిన్నేనా నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే ప్రతిరోజు సంబరాలే హాలే హాలే ఎండల్లో చల్లని బాణలే హాలే 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 మని తాకే అంబరాలే హాలే 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 ఎద ఊపుతున్నది ఊయలే మిల 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 మరి సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ తళ 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 మని చంద్రోదయమై తడిపెనులేని ప్రేమ తీపిని మించిన తీపే రుచి చూసా ఇప్పుడే బింగికి నేలకు నడుమ మది నిలిచే నీతో నడిచే రంగుల ఆహరి బిల్లై విరబూసే ప్రణయమే ఆనందం అంటుంటే ఇన్నాళ్ళు విన్నాలి ఈ రోజే తొలిసారి అదేంటో కన్నాలి చంద్రం నీటి పట్టై పిడికిట్లో ఒదిగినేడే ఆకాశం పూల రేకై అర చేతుల్లో చిక్కిందిలే హాలే 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 ప్రతిరోజు సంబరాలే హాలే 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 ఎండల్లో చల్లని బాణలే హాలే 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 మని తాకే అంబరాలే హాలే 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 ఎద ఊపుతున్నది ఊయలే మిల్ల 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 మని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ తళ 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 మని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ చీకట్లో నీ రూపం రారారమ్మని పిలిచే అదేంటో చిత్రమే ఇది వరకెన్నడు లేదే నాకంటూ ఒక గమ్యం నువ్వే ఇక నా తీరం నీ వెనకే పయడమే అద్దంలో నన్ను చూసి నీ రూపం కనిపించే ఈ పేరు ఎవరన్నా నీ పేరే వినిపించే లోకం నాకు నువ్వై నే శూన్యం అయినాలే నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణంలో కలిసిందిలే హాలే 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 ప్రతిరోజు సంబరాలే హాలే 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 ఎండల్లో చల్లని బాణలే హాలే 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 మని తాకే అంబరాలే హాలే 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 ఎద ఊపుతున్నది ఊయలే మిల 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 మని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ తళ 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 మని చంద్రోదయమై తడిపెనులేని ప్రేమ ఏంటి మీ ఇంటి ముందు ఎన్ని కార్లు ఆగున్నాయి మా అత్త వాళ్ళు వచ్చినట్టున్నారు రేపు కలుద్దామే బాయ్ బాయ్ వరలక్ష్మిది బాగుంటుందని చీర తెచ్చాను అదిగో మాటల్లోనే వచ్చేసింది నా గురించే మాట్లాడుకుంటున్నారా ఈ కలర్ నీకు బాగుంటుందని నేను బాగోదని మీ పిన్ని వాదం వేసుకుంటున్నావు నువ్వు చెప్పు పట్టుకుంటే ఎలా తెలుస్తుంది కట్టుకుంటేనే కదా తెలిసేది ఒక్క నిమిషం కట్నకానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా కట్నమా ఎంత మడత విషయం ఏంటి మగ పెళ్ళోళ్ళు ఏ రేట్లో ఉన్నారో ఏమో అసలు మేము తోగలమా లేదో చెప్పాలి కదా మళ్ళీ ఇదో మడత మాదంతా ఫిక్స్డ్ రేట్ నో రిబేట్ నో డిస్కౌంట్ మరైతే సరుకు నాణ్యం చూసుకోవచ్చా మడతేం కాదు ఇంకా ట్రైల్ వేసుకోవచ్చా అని అడిగేవు కాదు అసలు ఈ పెళ్లి మన వరలక్ష్మికి ఇష్టమో కాదో మాట్లాడితే బాగుంటుందేమో మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా అడిగేవేట్రా ఏదో కొత్త చీరల కోడలు చూసుకోవాలనే కోరిక తప్ప కొత్తగా వరలక్ష్మి చూసేదేముందో అదనా చూసేది పాత వరలక్ష్మి అయినా
పెళ్లి చూపుల్లో కొత్తగా కనిపిస్తోంది. ఇదిగో బావా, కట్న కానుకలు లేవు కదా అని చెప్పి మర్యాదల్లో మాటలు ఎట్టేస్తే ఊరుకునేది లేదు. ఒక మాట అనుకుంటే మంచిది. కొంచెం తలపోటుగా ఉంది. సరే లోపలికి వెళ్ళి వరలక్ష్మికి మా అందరి దిష్టే తగిలేసింది వదినా. వరలక్ష్మి ఏంటి వీరబాబు ఇక్కడ దగ్గర అన్నదానం ఏర్పాటు. వీరబాబు ఒకసారి నీతో మాట్లాడాలి. ఉండు, వాళ్ళకు కూడా ఒడ్డుంచి వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో. ఏంటి ఏమైంది? ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో బయటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు. చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు. నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా, ఎందుకంత భయం? వీటిల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు. నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారినే మీ ఊరి వాళ్ళు తీసుకెళ్లకపోతున్నారు. అంత గట్టి కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరు పేరు చెప్తేనే ఆయన ఇంత ఎత్తులు లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంత అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చిగిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. నువ్వు తొంట్రోడివని తెలుసు కాని ఇంత ఎదవు అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా? అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణ గారు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను, చచ్చిపోతాను, టెన్షన్ పడిపోయింది. మీరు దారి లేక తాళి కట్టాను, తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగుల ఫ్యామిలీ నాన్న. తెలుసు తెలుసు అంటున్నావు, నీకేం తెలుసురా? దుర్గాప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయానా అన్నయ్యని తెలుసా? వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా. తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? నేను. అవునరా, ఇవాళ్టి సీతారాముడు 25 ఏళ్ల క్రితం వీరబాబు పోలికల్లోనే కాదు అన్నింట్లోనూ నీలాగే ఉండేవాడిని. పుట్టింది పెరిగింది బాగా బతికిన కుటుంబంలోనే అయినా నాటకాలంటే పిచ్చి. ఒకసారి శ్రీరామనవమి ఉత్సవాల కోసం వెంకటాపురం వచ్చాం. ఆ ఊళ్ళోనే పెద్ద కుటుంబం మీ మామయ్య వాళ్ళది. వాళ్ళందరికీ ముద్దుల చెల్లెలు మీ అమ్మ. అతి గారాబంగా పెరిగింది.
రే దుర్గా, లంకాదహన నాటకం అంట చాలా బాగుంటుంది, చూసేదాన్రా. ఈ నాటకాలు పిచ్చేంట నీకు? అసలు మొహానికి రంగేసిన వాళ్ళంటే నాకు చిరాకని తెలుసు కదా. నాటకాలు లేవు గేటకాలు లేవు, పదండి పదండి. నేను ఎప్పుడు నాటకాలు చూడలేదన్నయ్య. ఏమే, నువ్వు కుదురుగా ఉండవు కదా. సర్లే అమ్మా, చూసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. నేనేదో పెద్ద ధైర్యంగా ఉన్నట్టు వెళ్ళవే. అమ్మయ్యా, నేను ఎప్పుడు హనుమంతుడు వేషం వేసిన కుక్కలు ఇలా వెంటబడతాయండి. వస్తున్నా వస్తున్నా. ఏమి రాని ధైర్యము, మమ్మల్ని చూసానికి భయమా గుట్టలేదా? భయమా? మా అక్క అతులిత బల సంపన్నులో, అతి పరాక్రమవంతులో. హనుమంతుడు ఈ రోజు రావడా? ఏం తేజస్సు, ఏం తేజస్సు! సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తినే చూస్తున్నట్టుంది. స్వామి, ఈ రోజు మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి. సబరి పిలిస్తే రామా. ఇల్లు అద్భుతం, విందు భోజనం అద్భుతం. నువ్వేంటిక్కడ? భోజనానికి రమ్మంటేను. రమ్మంటే కుక్కలాగా ఎక్కడ పడితే అక్కడ తినేస్తారా? చీచే, కింద పదిస్తారు లేసారు, కనపట్లేదా? సీతారాముడు ఇలా వచ్చి కొంచెం వడ్డించమంటారా? వెళ్ళిపోయారా? మళ్ళీ ఎప్పుడొస్తారో తెలుసా? మళ్ళీ శ్రీరామనవమి ఉత్సవాలకే. అంటే ఏడాదిగా. మీతో ఇంకొక ఆయన ఉండాలి, ఆయన రాలేదా? ఎవరమ్మా? గిరిజాల జుట్టు, ఎర్రగా ఉంటారు. ఓ సుబ్బారావా, ఇప్పుడు ఆయన మా ట్రూప్ లో మానేశాడమ్మా. మా కోసమే వచ్చినట్టున్నారు. ఎంతసేపటి నుంచి నిరీక్షణ? ఒక సంవత్సరం నుంచి. అప్పట్లో మీ అమ్మ నాటకం కన్నా ఎక్కువగా నన్ను చూడ్డానికే వచ్చేది. అలా శ్రీరామనవమి ఉత్సవాల్లో మేం చాలా దగ్గర అయ్యాం. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇంటికి పిలిచి భోజనం పెడతానే ఒప్పుకోలేదు? అటువంటి ఇంటర్ చేసుకోవడానికి ఒప్పుకున్నారనుకున్నావా? నా మాట కూడా కొంచెం వినండి. ఏంట్రా వినేది? నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ఊరూరు నాటకాలు వేసి కడుపు నింపుకునే పెదపి నీకు నాచనలు కావాల్సి వచ్చిందా? నాటకాలంటే పిచ్చి వ్యామోహమే తప్ప నాకు స్థాయి ఉందండి. మాకు ఆస్తులున్నాయి, మాది పెద్ద కుటుంబమే. కానీ అవి ఏం అడగకుండా నన్ను గతను ఇష్టపడింది. అది నాకు నచ్చిందండి. చెప్పిందండి, ఇంట్లో తెలియకుండా పెళ్లి జరగకూడదని చెప్పిందండి. మీ అందరి ముందే పెళ్లి జరగాలని కూడా చెప్పిందండి. అందుకే ఏం జరిగినా అన్నిటికీ సిద్ధపడే వచ్చానండి. ఇప్పుడు ఆయన మా ఆయన. ఆయన మెళ్ళో తాళిపడేసరికి క్షణంలో ఏ మారిపోయావే. గుండెల మీద ఎత్తుకుని పెంచారా నిన్ను? మంచి బహుమానమే ఇచ్చావు. మమ్మల్ని అందరినీ వెదవలు చేసి మా ముందే పెళ్లి చేసుకున్నావే. పెళ్లి అయిపోయిందిగా. ఎవరైనా మాట్లాడితే పిక్ పిక్ చంపేస్తాను.
మన ఇంటికి వెళ్దాం. చూడు ఒరే సత్తండి, కనవండి కనవండి. ఒరే సీతారాముడు ఆలస్యమైపోయింది, త్వరగారా. వచ్చేస్తున్నావు. ఏమండి మనం ఈ ఊరొదిలి వెళ్ళొద్దండి. తన మాటకి ఎదురు చెప్పానని మా అన్నయ్య ఎలా ప్రవర్తించాడే తప్ప నన్ను విడిచిపెట్టి ఉండలేడండి. ఏదో ఒకరోజు మనల్ని తీసుకెళ్తాడు, నాకు నమ్మకం ఉంది. అప్పటిదాకా మనం ఈ ఊళ్ళోనే ఉందామండి. మీ అమ్మ కోరిక ప్రకారం నాకిష్టమైన నాటకాలను వదిలేసి ఇదే ఊర్లో ఉండిపోయాను. కొన్ని రోజులకి నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఒక రోజు హోరున వర్షం, మీ అమ్మకి సడన్ గా నొప్పులు మొదలైనాయి. ఏమైంది రాజు? ఏమండి నొప్పులు వస్తున్నట్టున్నాయి. పక్కింటి పిండి గారిని ఒకసారి పిలవండి. అదేంటమ్మా, వీధులందరూ గుళ్ళో జాతరకి వెళ్ళారు, డాక్టర్ గారు పొద్దున్న రమ్మన్నారు కదా, కొంచెం వచ్చుకోమా. ఏమండి తట్టుకోలేకపోతున్నాను, ఎవరో ఒకళ్ళు పిలవండి. ముందు నువ్వు పడుకో పడుకో పడుకో. చూడు నేను వెళ్ళి చూసి వస్తా. ఏం కాదు, నీకేం కాదు. ఏమండి అన్నపూర్ణమ్మ గారు, అయ్యో పిన్ని గారు, బాబాయ్ గారు, ఎవరు లేరా? నొప్పులతో ఏడుస్తుంది, ఒకసారి రండమ్మా. వచ్చేస్తాను రాజు. చూడమ్మా అయ్యో పురుటి నొప్పుల్లాగా ఉన్నాయి. అయ్యో నీకు ఇంకెవరు లేరా బాబు? చాలు అయ్యో, ఈ రాత్రికే పురుడు వచ్చేలా ఉంది. నువ్వు బయటికి వెళ్ళి బాబు, నేను చూసుకుంటాను. మగాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మా మాట ఏను బాబు, నువ్వు బయటికి వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. ఏం బాగలేదు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు బాబు, ఏం కాదు. ఇంకేం కాదు రాజు. కొంచెం ఓర్చుకోమాట్లాడుకోవట్లేదండి. మగబిడ్డ బాబు కాను చాలా కష్టమైంది, మగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. తప్పు చేశావు రాజ్యం. అదేంటండి? అంత పెద్ద ఇంట్లో మీ అన్నయ్యలు పిన్ని ఓదినులు మీ అమ్మ అంత పక్కనుండగా జరగాల్సిన ప్రసవం ఇలా అనాథగా భయంతో జరగడం ఎందుకండి? అంత భయం, ఇప్పుడేం జరగలేదు కదా. జరగలేదు కానీ ఏదైనా జరిగి ఉంటే ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రేమించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ పెద్దల్ని ఒప్పించడానికి ఒక్క ప్రయత్నమైనా చేశామా? పెళ్లికి తొందరపడ్డాం, ఆ తొందరపాటికి శిక్ష ఏంటో ఇలా అనుభవిస్తే కానీ తెలియలేదు. ఇలాంటి పరిస్థితి మన పిల్లలకి ఎప్పుడు రాకూడదు. అంతమంది ఉండి అనాథలుగా ఈ ఊళ్ళో ఉండిపోయాం. మేం కోల్పోయినవి మీరు పొందాలరా. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నానా, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. మీ పెళ్లి విషయంలో మీరేసిన తప్పటడుగు నేను వెయ్యన్నానా. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన రెండు కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికి అడిగించాలి.
రానుబోను టికెట్లన్నీ తీసేసుకున్నాను అన్నయ్య. బెడ్షీట్లు ఆరు సర్దాను. ఏంటమ్మా ఏమైనా కావాలా? ఏంటి రాత్రి రాత్రి వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అనవరం బయలుదేరలేరా? ఎందుకు? మ్యాటర్ ఏంటో తెలియదు కానీ మొత్తం కదా సీరియస్. పెరగలేదు ఏంట్రా టెన్షన్? వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం వెళ్ళిపోయారంట, ఎందుకో తెలియదు. ఓ అదే, కన్నవరానికి బస్ మిస్ అయ్యి అన్నవరం వెళ్ళిపోయి ఉంటారు. జోక్లా? మరి లేకపోతే ఏంట్రే, అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఫ్యామిలీతో సహా దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు, నువ్వు కూడా వెళ్ళు. నేనా? దేనికి? దేనికా? దేవుడి ప్రసాదం బ్లాక్ లో అమ్ముకోవడానికి. లేకపోతే వాళ్ళని ఒప్పించడమే కదా నీ లక్ష్యం, ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుద్దా? వెళ్ళు, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబు. మీదే ఊరు నాయన? నాది మీ ఊరే మామగారు. అలాగా? ఏంటబ్బాయ్, నువ్వు మా ఊరాడివా? ఎవరబ్బాయి? సుబ్బారావు గారు అబ్బాయి అండి. సుబ్బారావు అంటే దుబాయ్ సుబ్బారావా? ఆయనేనండి, మీరు మా నాన్న బాగా క్లోజ్ అండి. ఎప్పుడో ఒకసారి చూసానయ్యా. మంచిది, రండి రండి పైకి వెళ్దాం, రండి రండి. ఏంటండి అలసొత్తున్నారు? అన్నవరం మన కొట్టిన పిండి అండి, రండి రండి. రారా రామా. లాడ్డమ్మ మొగలు వెళ్తాం, నీడే ఎవడరా? ఆఫీసర్ ఏమో. ఏంటి అసలు మంచి మీద లేకుండా అన్నవరంలో ఇంతే సార్, మీకేం రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను, క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి, తప్పకుండా బాబు గారు వస్తారు, తప్పకుండా తప్పకుండా బాబు గారు వస్తారు, తప్పకుండా తప్పకుండా బాబు గారు వస్తారు, తప్పకుండా తప్పకుండా. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఎదుగుండి మీ టికెట్లు సాధించావా? సూపర్. ఈ ముసలితోటి చోట కుదిరిగా ఉండదు. అరే నువ్వు వెళ్ళా మైక్ తో అనౌన్స్ చేయండి. అక్కడ మైక్ ముందుకు మైల్ దూరం ఉంది. ఎలాగా తలో దిక్కు వెళ్ళి ఎత్తుకుతావా? అప్పుడు ఎత్తకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరం అయ్యని మామూలే, మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా మామా, దీని పేరే సండైల్. చూసారా, మీ గడియారంలో టైంకి ఈ సండైల్ లో టైంకి కరెక్ట్ గా సరిపోయింది. మామా తూర్పు తిరిగి దండం పెట్టు, నువ్వేసి అడ్డమైన ప్రశ్న టెన్షన్ పడతారు తెలుసా? ఎందుకు? మీరు తప్పోయారేమోనని. నేను చిన్న పిల్లల తప్పిపోవడానికి ఈ అన్నవరంలో ఏ మూలకి వెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలను. సత్రానికి అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా సత్రానికి, నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అనేది ఇక్కడ వదిలేద్దాం, అనదన తింటూ బతికేదానికి. ఏం బాబు సార్, నువ్వు కూడా మాతో వచ్చేయచ్చు కదా, అందరం కలిసి వచ్చాడు ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటానా? వస్తానండి. నేనండి మా మేనల్లుడు చిన్న వస్తున్నాడు, అన్నవరంలోనే వాడి పెళ్లి. అన్నవరంలో పెళ్లి ఇంకా రాలేదా? ఈ పాటికే వచ్చేయాలి, విమానం ఆలస్యమైందేమో. విమానాలనా? ఏంటాడు బాగా పరిసినాడా? హాయ్, కోట్లు సంపాదించాడు, అమెరికా నుంచి వస్తున్నాడు. ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాటు చూసేది, పేరు భూ కైలాస్. నమస్కారం సార్, ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్ లో చిన్నవారు అనుకున్నా, సైజ్ లోనా? సి సార్, దిస్ ఇస్ మ్యారేజ్ మెను నెంబర్ 1, దండల పెళ్లి.
గుళ్ళ దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టే. గులాబీ దండలు అయితే 5,000, చెంకి దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగుల పెళ్లి బొంగుల పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి, అవిరెడి పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి. చూసేవాళ్ళగా చేసుకునే వాళ్ళగా ఇద్దరికి 5 రోజుల పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుతుందయ్యా, దానికి నువ్వు భయపడతావు ఎందుకు? ఆ సూట్ కేసులో వెళ్ళేది బట్టలు అనుకున్నావా? కాదు, కరెన్సీ కట్టలు. మామయ్య తల్లుడు, మన వివాహానికి అందరి చుట్టాలని పిలిపించు, ఆ చుట్టాలకు చుట్టాలు పిలిపించు, ఆ చుట్టాలకు చుట్టాలు కూడా పిలిపించు. అంత మంది చుట్టాలంటే వెడ్డింగ్ కార్డ్ సరిపోవాలి. వెడ్డింగ్ కార్డ్స్ కాదయ్యా, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవ్వండి, ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ ఇవ్వండి, కొంచెం వాడండి. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని ఒకసారి చూడాలంటుంది. నో 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 ఛాన్స్. పెళ్లి కూతురు నన్ను చూడాలన్నా, నేను పెళ్లి కూతురు చూడాలన్నా పెళ్లి పీటల మీదే. సత్యనారాయణం గ్రావం సందేహం క్రామదమి ప్రసమి లేలయా వికటం విశ్వం ప్రేమ తస్మై నమో నమః. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేయండి. ఆడవారు మీ భర్తలకి ఎడమ చేతి వైపు కూర్చోవాలండి. యాదేవి సర్వమంగళ లాభస్తే సాం జయస్తే సాం కృతస్తే శాపనామః. ముక్కు పట్టుకుని భర్తను చూడండి అమ్మా. ఓం మహః ఓం జనః ఓం తపః. అందరూ లేచి ప్రదక్ష నమస్కారం చేయండి. కుడి చేతి వైపు 3 సార్లు తిరగండి. ఓ నండూరి ఎంకి పసిపాల కంకి వరిసేనులాగా పిడికిలితో పట్టి కొడవలితో గుండె కోసావే బంతి. నగర 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 నిల్లో అదర అదర పడుచు ఎంకి అదర అదర పాలకంకి అదర 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 మొత్తా చిన్న పెరట మధ్య నిలిచి ఉంటా కుకీలం నా తుప్పు మంటోనే సోకు పచ్చి పాల నొరకలాక ముద్దొచ్చేస్తోంది. ఊరేస్తూ ఉన్నావే రుచి చూస్తా అందాలే చెరకు కడలే తిట్ట కూడ తూకేసి పెందలాడే పరుగు నల్లి ఓటు సరసు మాడుకుందమ్మా. అక్కి మీద దుగ్గీలంలా తుప్పు మంటుంది సోకు పచ్చి పాలు నురగలాగా ముద్దొచ్చేస్తోంది. మురిపిస్తా రిబ్బెళ్ళు జడకు చుట్టి దోస్తా ఎద దోస్తా రంగు రంగు గాజులెత్తి నగర 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 నగర
చెప్పలే పుట్టెక్కి ఉన్నావే కన్నేసి ఉంచాలే ఆరగిస్తాలే దాటి ముంచలే నీపైనే ఉండాలే నీ చేతికి చిక్కేస్తే కురిపిస్తావే కల్లాపు చల్లేసి ముక్కేసే మసకేలా వాకిట్లో వాటేస్తాక నాకింతమంది బంధువులు ఉన్నారా? వీళ్ళందరూ బతికే ఉన్నారా? చిన్ను ఎవడో కాదురా, మా వేలు విడిచిన మేనమామ తోడలు తమ్ముడు ఇటుపక్కోడే. పెళ్లికొడుకు చిన్ను ఎవరో తెలుసా? నాకు తెలియదు. నాకు తెలియదు. మన బొక్కవారి ఫ్యామిలీలో నువ్వేరా గొప్ప. బస్రవాళ్ళని రత్నగిరి గెస్ట్ పంపు, ఆ రెండో బస్రవ వచ్చిన వాళ్ళని ఆర్కేలాడి పంపు. చిన్ను, ఎప్పుడో మా తాతల కాలంలో 5 రోజులు పెళ్లి చేసుకునేవారంట. మళ్ళీ ఇన్నాళ్లకు నువ్వు చేసుకుంటూ మన బొక్కవారి పేరు నిలబెట్టావు. అలాగే అప్పుడు నీకు పళ్ళుండి ఉంటాయి. సార్, లేడీస్ బట్టలు కళామందిర్ నుంచి తెప్పించనా? కళామందిర్ ఏంట్రా? బిర్లా మందిర్, వెంకటగిరి, కాంచీపురం, అన్ని చోట్ల నుంచి పట్టు చీరలు తెప్పించండి. మొగోళ్ళకి ఆర్ఎస్ బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, పర్చూర్ బ్రదర్స్ నుంచి తెప్పించండి. సార్, పర్చూర్ బ్రదర్స్ మాట్లాడతారు సార్, బట్టల మరు ఏ ఏమిటి తెప్పించవయ్యా? అల్లుడు, చుట్టాలందరూ ఐస్ వాటర్ అడుగుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. ఐస్ వాటర్ ఏంటి? చిల్డ్ బీర్ బాటిల్ తెప్పించండి. అలాగే నైట్కి దుకాణం సర్దేయాలి. ఏంట్రా, 2 రోజులకి ఎంత డెవలప్ అయ్యావేంటి? మీరు 2.5 సార్, వస్తున్నా, అక్కడే ఉండండి. అనే భోజనాలు చేసి బయలుదేరిపోదామా? ఈ రోజు నర్సిగడ మేనల్ పెళ్లి కదరా, చూసుకుని పొద్దుట బయలుదేరదాం. ఏను కంబారి, రెడీయా? భారీగా ఉంటుందని తేలేస్తా. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలు వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలు వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డ్ని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనా? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో, ఆటో, అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో, అక్కడున్నాడు. నాన్ పాలగాట భైరవన్, వాంగే. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో, నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేడం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడరా. ఏడే, ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే, తెచ్చుకో. ఇదిగో యాక్షన్ అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ దాంబోధిని సుతకచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా, కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లు. కండిల్లిల్లు, కండిల్లు, ఇడియారం, వడియారం, కట్రవల్లి, గడియారం, వేణుడు పదాలు దాంట్లో పెట్టినా చిల్లర్లేదు సార్, చివరిలో చూసుకుంటాను. హలో, పాలగాడ భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి, ఎవడైతే స్పీకింగ్? ఓ స్పెషల్ వెళ్ళి చాటపడి చేయాలా? ఆ డోంట్ వరీ, న్యాన్ సెల్ ఫోన్ లో పరియం, నీ ఆవిడే కాటర్లు కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపునీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్రనీళ్ళు జల్లు. పక్షే, పిండితో ముక్కేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు, వాడికి వడి ఎక్కువ, ఇడి ఎక్కువ, నల్ల కోడి తీసుకో. కోడి ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, స్పెషల్ ఉన్నోడికి. నువ్వు పడుకో బొమ్మారెడ్డి. బాగా విను, కోడిని ముక్కు మీద పెట్టు. పెట్టావా? పెట్టా. 3 సార్లు కిందకి తిప్పు. తిప్పినా మెడ పట్టుకో. పట్టుకుని కోడి బ్లడ్ పోడి. నా పెళ్ళ దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో, మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేదా చేతపడి చేయండి సార్. చేతపడి చేస్తాను. చదువులేండి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 1000 పెట్టు. చిల్లర లేదు, చివరిలో చూసుకుందాం సార్.
చింబేళ్ళింపత్రి పాలవెళ్లి ఆకుపత్రి మండపేట కంచుకత్రి దట్వాసికి తట్టడి ఏరుంటుంటుం బల్పిత్రే బలబల్ జూమాని దుండుంపురవాణి సదస్సు నడస్త్రి పిల్ల తాంబోదిని నెత్తిన జలకర బలమెట్టు ఓ ఓ కండిల్లే 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 కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తారు. వీడికన్నా వాడే బెటర్. హలో రండి బాబు, నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్లి అవుతుంది నా బొచ్చులో రాయకు వెళ్ళు బాబు. చిన్నారా ఇల్లతనే అలాగే పర్లేదు, పెద్ద ముదర కింద అంటలేదు నువ్వు. నువ్వు కూడా వెళ్ళవే, ఎవడు కనపడితే వాడు అంటే వెళ్తానంటావేంటి? కూర్చోవే బొమ్మారెడ్డి, బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది నా అకౌంట్ లో, అమౌంట్ వేసే మనసాయో. ఓకే, వేరే 16 అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారేంటి సార్, తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతపడి ఒక్కరోజు పెళ్లికే నానా సంకల్పం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందడి, ఎంత పెరిగి క్యాబేజీ పిచ్చుకెట్టి, ఎంత పాటలు కాపేంటి సార్? అంత కంటిన్యూస్ గా తిడతారు సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగాట భైరవ అని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్, అది ఇస్తారండి. ఇల్లే ఇంత చాట, ఇంత చాట వెచ్చుకో. అరే బావా, బావా కూడా వచ్చాడరా? ఏంటి బావా, అన్నవరం చెప్తే అంతా కలిసి వచ్చేవాళ్ళంగా ప్రోగ్రామ్ బావా. అమ్మ గొడవ చెప్తాను, జరిగింది బావా. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? మనూరేనంట, మన దుబాయ్ సుబ్బారావు కొడుకు అంట, మనకు బాగా సాయపడ్డాడు. దుబాయ్ సుబ్బారావు కొడుక మనతేం కాదు, ఈ వెంకటాపురం సీతారాముడు కొడుకు. వాళ్ళ నాన్నతో కలిసి మా మిల్లు ధాన్యం దొడడానికి చాలా సార్లు వచ్చాడు. నా బిడ్డ రాజలక్ష్మి కొడుకు, అంటే నా మనవడు. అవునమ్మమ్మ. ఎవరా నీకు అమ్మమ్మ? వరుసలు కలిపాడు సంపేస్తారు, పోయి ఇక్కడ నుంచి. ఏంట్రా మావయ్య, ఇక్కడ నుంచి నిన్ను. నేను చెప్పేది వినండి. ఎవరా నీకు మావయ్య, వెళ్ళి ఇక్కడ నుంచి. నువ్వు చెప్తానా ఈ సంగతి? నేను చూస్తాను. ఎవరా నీ అప్ప, మమ్మల్ని ఎవరు చేస్తారు? నువ్వు నువ్వంతా నీ బతికెంతానా కొడక? ఇంకోసారి నువ్వు కానీ నీ బాబు కానీ మా ఫ్యామిలీ కన్నా చూస్తే వీళ్ళ ఫ్యామిలీలో మనకి తెలియకుండా చాలా మనసులు ఉన్నాయిరా. ఊళ్ళో పొలిటికల్ గా ఎదగాలంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం. వెళ్ళగానే తాంబూలాలు మడతట్టకపోతే మనకు మడతడిపోద్ది. అసలు ఆడెక్కడికి ఎలా వచ్చాడే? ఎన్నాళ్ళు ముక్కు మొహం తెలియనాడు, సడన్ గా అన్నవరం వచ్చాడంటే నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నా, ఆడి ఇంటికి గుమ్మం తొక్కినా, ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండరు. వరలక్ష్మి ఇంత రాత్రి పూట రా లోపలికి. నాకెందుకో భయంగా ఉంది, అక్కడ నేను ఉండలేను. నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బావా. లేచిపోదామా? నువ్వు అడిగింది అదే కదా, తెగించి తాళి కట్టిన నాకు నేను లేపకపోవడం పెద్ద కష్టమే కాదు. వరలక్ష్మి లేచిపోయిందని ఊరంతా గుప్పమంటుంది. దాంతో మీ నాన్న నన్ను చంపాలనుకుంటే నాకేం భయం లేదు, తానే చావాలనుకుంటే. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినంతగా మన గురించి వాళ్ళు ఆలోచించట్లేదు బావా అని నువ్వు అనుకుంటున్నావు.
తనకు జరిగినట్టు నాకు జరగకూడదని మా నాన్న అనుకుంటున్నాడు. మన పెళ్లి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఇది బరువు మర్యాదల కోసం అణిగి ఉండటం కాదు, సాంప్రదాయం సంస్కారం కోసం ఒదిగి ఉండటం. గౌరవంగా మీ ఇంట్లో అడుగు పెడతానని మా నాన్నకి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠం మీద మరో తాలి పాడనివ్వనని నీకు మాటేస్తున్నాను. రాత్రిపూట ఇద్దరమే ఉన్నాం, మూడో మనిషి మన గురించి ఆలోచించడం మంచిది కాదు. పద వరలక్ష్మి, వరలక్ష్మి తొందరగా రెడీ అవు, అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు, అవతల బోల్డన్ పనులు ఉన్నాయి. అక్క పంతులు గారు వచ్చారు, తాలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు, పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట, ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు, నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతలలో వచ్చేస్తారు త్వరగానే. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ వచ్చేసరే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు తొందరగా రెడీ వచ్చే. అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా నచ్చాలి. ఆడి కుమ్మత్తుకిన ఆడితేవారైన మాట్లాడినా ప్రాణంతో ఉండు. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి తలుపుతే, వరలక్ష్మి తలుపుతేవే, వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది, అందరూ ఎదురు చూస్తున్నారు. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 తేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాటిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహము జరిపించడం శుభముహూర్తము నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గాడు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి, మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తా నా కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నా మేమిద్దరం భార్య భర్తలం. ఏంటి వాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది, ఇప్పుడు నేను నీ మొగుణ్ణి, త్వరలో మన పెళ్ళి, అంతే. మిగతాదంతా మర్చిపో, చంపేస్తా. ఈలోపు ఏదైనా యథవేశాలు ఇయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని పచారకిడిస్తా. జాగ్రత్త. రావణ గారిని చంపేస్తానా? చంపేస్తా. ఒరేయ్ నువ్వు ఆవేశపడకరా, అసలు వాడి కాదు మీ అన్నయ్య. ఏమనుకుంటాడు ఆ రోజు నీ విషయంలో, ఈ రోజు నా వరలక్ష్మి విషయంలో? ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు. ఒరేయ్ నా కంగారు పడకు, నా మాట విను. నా తండ్రివి కదూ, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు?
పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది. వెళ్ళి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు. వరలక్ష్మి, అమ్మ వరలక్ష్మి, నోట్లో ఇన్నొరగా అంటే అమ్మవారా, అయ్యయ్యో, సావిత్రి, సుశీల, కాశి అందరూ రండిరా. ఒక్క అవకాశం నాకు, చివరిసారిగా నేను వెళ్ళి మాట్లాడతాను. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కాదనుకోర్రా. నా ప్రాణం పోయినా సరే వాళ్ళ చేత ఒప్పిస్తాను. నే వచ్చే వరకు ఇక్కడి నుంచి నువ్వు కదలకు. నాన్న, కదిలావో నా మీద ఒట్టి. జరిగిన తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. వరసలు తెలియకుండానే వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. మనకి చెప్పకుండానే తొందరపడి పెళ్లి చేసుకున్నారు తప్పే. వాళ్ళు చిన్నపిల్లలు, నువ్వే పెద్ద మనసు చేసుకుని నా కోడల్ని నా ఇంటికి పంపించు బావా. మా కుటుంబానికి సెల్లాత అపరించాగరా. నువ్వే రాకపోయింటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ రోజు చంపకుండా వదిలేసి తప్పు చేశానా? నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చారో నరికి పోకులు పెడతారు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడరే. అరే, ఈ దెబ్బలేంటండి? వచ్చేదోవలో కింద పడ్డానులే. వరలక్ష్మి విషయం ఏమైందండి? మాట్లాడేశాను. ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అయ్యో నా మతమండ, అడగడమే మర్చిపోయాను. రండి భోంచిద్దరు గాని. మీకోసం చూసి చూసి అక్కడే పడుకుండిపోయాడు. అలిక్కడైతే వాడు నిద్రలేస్తాడు. నేను ఇక్కడే కూర్చుని భోంచేస్తాను. రాకపోయింటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. మా కుటుంబానికి సెల్లాత అపరించావు కదరా.
అదేంటండి? మనసేం బాగోలేదు. అన్నయ్య వాళ్ళు ఏమన్నా అన్నారండి? నా వల్లే కదూ మీకు కష్టాలు. అలాగని మా వాళ్ళు అన్నారా? వాళ్ళు అన్నారని కాదు, నాకే అనిపిస్తుంది. నేను అసలు నీకు కనపడకపోయినట్టయితే మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ పెళ్లి ఉండేది కాదు. నీకు గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు. మీ వాళ్ళ మధ్య పిల్లా పాపలతో నువ్వు చాలా హాయిగా ఉండేదాన్ని. చచ్చా, ఏం మాట్లాడి అవి? నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారండి? కంటికి రెప్పలా నన్ను నా బిడ్డని చూసుకుంటున్నారు, అంతకంటే ఏం కావాలండి? అసలు మీరు తండ్రి కొడుకుల్లా ఉంటారా, అన్నదమ్ముల్లా ఉంటారు? మీ పెద్ద కొడుకు ఏడి అంటూ నన్ను అందరు ఆట పట్టిస్తుంటే అప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చచ్చా, ఏంటండి చిన్నపిల్లలాగా ఊరుకోండి. మరి అంత ప్రేమగా చూసుకునే నా కొడుక్కి నాలా జరగకూడదు. వాడు తప్పకుండా ఇంటికి అల్లుడు కావాలి. నేను పొందలేని ప్రేమలు ఆప్యాయతలు అన్నీ వాడు పొందాలి. వాడు పొందే ఆనందాన్ని నీ మొహంలో చూడాలి. చూస్తారండి, మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. మన వీరబాబు మీద నాకు నమ్మకం ఉంది. మీరు హాయిగా నిద్రపోండి, నేను ఇక్కడే పడుకుంటాను. సరే. తెల్లారినా ఏడయ్య మా సూర్యుడు మేలు కోడెట్టి ఎళయినా, ఏమైంది ఎలుగు ఊరు ఊరంత తెల్లారినా ఏడయ్య మా సూర్యుడు మేలు కోడెట్టి ఎళయినా, ఊరికే మబ్బులో నా దాకునున్నాడా లేక ఉప్పుగా కసానే దాటుకెళ్ళాడా, ఏమైంది ఎలుగు ఊరు ఊరంత తెల్లారినా ఏడయ్య మా సూర్యుడు మేలు కోడేటి ఎడయినా. నాలుగు దిక్కులు మోసే ఉయ్యాలై పాడే నన్ను దిక్కులేనో చేసి కునుకేసాడే, నల్లని కుండలు నీరే ఆయు అంటాడే నా గుండెలే ఇంకుతున్నా ఒంపేశాడే, పైవాడి అంతు చూసే పైవాడు లేడా నన్నాడుకుంటుంటే అది ఆపలేడా, కొండకి నా దీపాలతో కొరి వెడతాడు, ఏమైంది ఎలుగు ఊరు ఊరంత తెల్లారినా ఏడయ్య మా సూర్యుడు మేలు కోడెటి ఎళయినా, ఏమైంది ఎలుగు ఊరు ఊరంత తెల్లారినా ఏడయ్య మా సూర్యుడు నేను కోడెట్టి అడ్డయినా. రే వీరబాబు, నాన్న తనకు జరిగిన అవమానం భరించలేక చనిపోయాడు రా. నిన్ను మేము
నాన్న వరలక్ష్మి కోసం వెళ్ళినప్పుడు మన చాలా దారుణంగా కొట్టారా, ఆఖరికి పని మనుషులతో కూడా కొట్టించారా. పెళ్ళ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఇది కష్టం అని చెప్పినారా? అలా చూసుకున్నారా మా నాన్న? నన్ను మా అమ్మని ఇక్కడ పెట్టి చూసుకున్నారా? చంపేశావు కదరా. ఆ రోజే వాళ్ళు ప్రేమను ఒప్పుకుని ఉంటే ఇన్నాళ్ళు మేము ఇలా అనాథలుగా ఉండేవాళ్ళం కాదు. దీనంతటి కారణం మా నాన్న కాదు, నువ్వే. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే కదరా. ఒకరోజు మా ఇంట్లో ఉండి తెలిసేది ప్రేమ అంటే ఏంటో. మా నాన్న అలసిపోయి ఇంటికి వస్తే అమ్మ మా నాన్న కాలు నొక్కుతూ నిద్రపోచ్చేది. ఆద మరిచి మా అమ్మ అలా నిద్రపోతే మా నాన్న లేచి మా అమ్మ కాలు నొక్కుతూ నిద్రపోచ్చేవాడు. అది నా ప్రేమ అంటే. అన్న ముద్దలు తినిపించడం, నగల వస్తువులు కొనటం కాదు ప్రేమ అంటే. వాళ్ళ మనసులో ఏ ఉందో తెలుసుకొని అది ఇవ్వటం ప్రేమ అంటే. పిచ్చిన కొడుకు, నీకేం తెలుసురా ప్రేమ గురించి? బాల్య స్నేహితులు, భావమర్థులు, భార్య భక్తులు కూడా అయ్యాం. అయినా విడివిడిగా బతుకుతూ ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాం. ఎందుకు? మన రెండు కుటుంబాలు కలవటం కోసం. ఇంకా వరలక్ష్మి మీ ఇంట్లో ఉందంటే కారణం మా నాన్న. ఒట్టేయించుకున్నాడు, మీరందరూ ఒప్పుకున్నాకే ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టాలని ఒట్టేయించుకున్నాడు. ఇంటికి వచ్చే శత్రువుని కూడా మర్యాదగా పలకరిస్తారా? మా నాన్న మీ ఇంట్లో అల్లుడే కదరా. ఒక్కరు కొట్టినట్టు కొట్టి చంపేశారు కదరా. దేవుడు లాంటి మా నాన్నని చంపేశారు కదరా. మా నాన్న చనిపోయారా? మా నాన్న చనిపోయారా? చనిపోయి నాన్న వరలక్ష్మి ఎక్కడ? ఒంటో బాగపోతే పడుకుంది. వరలక్ష్మి, 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 ఏంటి వరలక్ష్మి ఇలా అయిపోయావు? పద వెళ్దాం. ఎక్కడికి? చెప్తే గన్ రావా, రా. ఎక్కడ బాబు దాన్ని తీసుకెళ్తాం? నా ఇంటికి. పెళ్లి కాకుండానే నిశ్చితార్థం జరిగిందిగా, సగం పెళ్లి అయిపోయినట్టే, అందుకే తీసుకెళ్తున్నాను. ఏంటి అలా మాట్లాడతాం? పోనీ ఎలా మాట్లాడితే ఆ వీరబాబు గాడి భాగవతం బయటికి రాదు. నువ్వు చెప్పు, ఈ ఇంటికి ఎవడెవడొస్తున్నాడో, ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. ఇక్కడ ఇంకేమీ జరగకూడదు. వరలక్ష్మి శీలం చెడకముందే నాతో పెళ్లి జరిగిపో. నేను ఆ వీరబాబు గాడంత మంచోడిని కాదు, బాటిల్లో యాసిడ్ లాంటోడిని. నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రా నీకు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పటిదాకా ఇది మీ రెండు కుటుంబాల మధ్య గొడవ,
ఇప్పుడు ఇది రెండు ఊళ్ల మధ్య సమస్యగా మారింది. ఆవేశంలోనూ కురతనంతోనో వీరబాబు ఆ ఊరమ్మాయి మేడలో తాళి కట్టాడు. ఎలా జరిగినా పెళ్లి పెళ్లే. మన ఊరు కోడల్ని ఆ ఊరు వాడెవడో ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? మనం ఊరంతా వెళ్లి వాళ్ళని నిలదీయాలి. ఆగండి, సమస్య నాది, పరిష్కారం నేనే ఆలోచిస్తాను. బావా, రాముడంతటివాడే సీత కోసం వానర సైన్యం సాయం పొందాడురా. ఒరే, ఏం చేసినా సరే మీ నాన్నకిచ్చిన మాటనే నెరవేర్చు. ఊరంతా కట్టకట్టుకొచ్చారు, చందా కోసమా దందా కోసమా? చెంచురామయ్య గారు, మీకు మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ న్యాయం అంటూ ఒకటి ఉండాలిగా. తెలిసి కట్టాడో తెలియ కట్టాడో మా వీరబాబు వరలక్ష్మిలో తాళి కట్టాడు. కట్టాడు కట్టాడు అంటున్నావు, వాడు తాళి కట్టడం నువ్వు చూసావా? నువ్వు నువ్వు ఎవ్వరూ చూడలేదు. చూడకుండా గొర్రెల్లా వాడి చెప్పిందలా నమ్మేసి తలుపుకుంటా వచ్చేశారు. కానీ నేను మా కుటుంబ సభ్యుల సాక్షిగా నాకు వరలక్ష్మికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, న్యాయం ఎవరిదో అన్యాయం ఎవరిదో? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారో లేదో వరలక్ష్మి అడిగితే తెలిసిపోతుంది కదండి. ఎవడరా మర్త కొదకొచ్చింది? ఇక్కడ కావాల్సిన అమ్మాయి ఇష్టాయిష్టాలు కాదు, సాంప్రదాయం కట్టుబాట్లను. ఏమన్నా సెంత్రరామయ్య గారు, ఆనాడు గుడి విషయంలోనూ మీ మాటే చెల్లబడేలా చూసుకున్నారు. 14 ఏళ్లుగా సీతారాములను కలపలేకపోయాని అన్న బాధ మాలో ఉంది. ఇన్నాళ్ళు నీ మర్ద తెలివితేటలు ఉపయోగించి దేవుళ్ళతో ఆడుకున్నావు. ఇప్పుడు మా ఊరు వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటే మేము ఊరుకోవాలి. ముందుకేస్తే ఏం చేయాలో మాకు తెలుసు. సరే, మీ ఊరంతా ఒకటే అంటున్నారు, వీరబాబు కోసం ఏమైనా చేస్తాం అంటున్నారు. మీరు కోరినట్టే వరలక్ష్మిని వీరబాబుతో పంపించేస్తారు. కానీ దానికి బదులుగా మీ ఊరి రాములు వారిని మాకు ఇచ్చేస్తారా? రే రమణ, పావు గంట ముందు వరకు మర్యాదతో మీ అందరిని ఒప్పించి నా భార్యను తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మడతేడలో నీ బాబుని మించిపోయావురా నువ్వు. నాకు ఈ మడతలేం తెలియవు, నాదంతా స్ట్రైట్ వ్యవహారమే. ఇప్పుడు చెప్తున్నాను విను, నా భార్య వరలక్ష్మితో పాటు మీ ఊరు సీతమ్మ వారిని కూడా తీసుకెళ్లిపోతాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. నువ్వు ఎగరేసుకుపోతుంటే చూస్తూ కూర్చునే చేతకాని ఎదవలెవరో లేరిక్కడ. ఒక్క సైగ చేశానంటే చాలు ప్రాణాలు తీసేస్తారు. రమ్మండ్రా నా కొడుకుల్ని, గుద్దుకి ముగ్గురిని చంపేస్తారు. మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం, మీకెంత పరువు ఉందో మాకు అంతే పరువు ఉంది. అది కాదు కదా పద్ధతి. ఒక వస్తువును ఒకేసారి ఇద్దరు కోరుకున్నప్పుడు ఎవరు ఎక్కువ రేటు పలికితే ఆర్థ అవుతుంది. కానీ వరలక్ష్మి వస్తువు కాదుగా, వధువు కాబట్టి ఎవరికో ఒకరికి సొంతం కావాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటావు ఈరబాబు? నా వరలక్ష్మి కోసం నేను చావడానికైనా సిద్ధం. ప్రాణాలతో రిస్క్ ఎందుకు, కానీ మా వాడితో సైకిల్ పందెల్లో గెలువు చాలు. ఇందులో మడతేమీ లేదు. నువ్వు గెలిచావనుకో వరలక్ష్మితో పాటు మా ఊరి సీతమ్మ వారిని కూడా తీసుకుపో. ఓడిపోయావనుకో వరలక్ష్మి ఇక్కడే ఉంటుంది, మీ ఊరి రాములు వారిని మాకు ఇచ్చేయాలి. అంటే హోల్సేల్ గా గుడి మొత్తం మా ఊరిది అయిపోతుంది. ఏమంటావు? ఊరంతా ఒక్కసారి మీదడ్డారనుకో మడతెట్టేస్తారు. అందుకని మనం ఎటు వీకో అటు వెళ్ళకూడదు, ఎటు పవర్ఫుల్లో అటే వెళ్ళాలి. ఏ పందానికైనా వస్తాను. రే ఈరబాబు, ఏం మాట్లాడుతున్నావురా? ఊరి కట్టుబాటు కోసం వెనకొస్తే దేవుడి మీదే పంది కెత్తావా? నీ కొడలేదు, నువ్వు పడు, నీకు మాకు సంబంధం లేదు. దయచేసి మీకు దండం పెడతాను, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద వీరబాబు జీవితమే కాదు నా కూతురు జీవితం కూడా ఆధారపడదు. నా మేనల్లుడికి ఒక్క అవకాశం ఇవ్వండి. వరలక్ష్మినే కాదు, మా ఊరు సీతమ్మను కూడా మీ ఊరు తీసుకొస్తాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో ఏంటండి పని? ఏమండి ఏమండి అయ్యా, ఎన్ని తొండ్ర పనులు చేసినా వీరబాబు మా బిడ్డేనండి. కానీ ఈ పందెంలో కాస్త అటు ఇటు అయితే ఉన్న రాముడిని కూడా పోగొట్టుకుంటామని కొంచెం కంగారు పడ్డాం. అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు, ఆ దేవుడి మీద భారం వేసి పంద్యానికి ఒప్పుకుంటున్నాం. అవునండి, మీ అండేవాడి కొండంత బలం, వీరబాబు తప్పకుండా గెలుస్తాడు. ఏంటి మేనల్లుడి మీద సడన్ గా ప్రేమ పొంకొచ్చేసింది మా బావకి? సరే ఆ ముచ్చట చూద్దాం, వచ్చే 15వ తారీఖే సైకిల్ పందెం, రెడీ అవ్వండి రా. నీ వెనక మేమున్నాం రా.
తక్కువగా అంచనా వేయకు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పిడుగై మెర మెర మెరుపై పెర పెర పరుగే తీయరా, పగ పగ మండే తగ తగ జ్వాలై జగ జగ జగటం చెయ్యరా. నీ నెత్తుర మరిగే నిప్పుల కొలిమైపోని ఆ శత్రువు కూడా శరణం మట్టూ రానే. గాంధీవం సంధించేలా అలనాటి అర్జునుడైరా, గాంధించే వెంపునిలాగా అట్టొస్తే అంతం చెయ్యరా. సమరం నీ దాహం కాగా సత్రాన్ని ఆవిరి చెయ్యరా, గెలుపే నీ గమ్యం కాగా గగనాన్ని నీ కొట్టేరా. రుద్రుడు రాముడు ఒక్కడై సాగరా, శత్రులే చూడని తాండవం ఆడరా. హలో, ఆ రిఫరీస్ అందరూ కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఈ పోటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరిద్దరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లంకల కోడరి మీదుగా పెద్దపార్వతీపురం, జగన్నాథపురం, వెంకటాపురం మీదుగా మళ్ళీ ఇక్కడికే చేరుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర ఈ పోటీకి సంబంధించిన రిఫరీ ఉంటాడు. ప్రతి చెక్ పాయింట్ దగ్గర మీరిద్దరూ తప్పనిసరిగా సంతకాలు పెట్టాలి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వాకీ టాకీల ద్వారా అందుతుంది. అలాగే మీ ఇద్దరికి మేమైనా చెప్పదలుచుకుంటే మైక్ షట్ల ద్వారా అది మీకు అందుతుంది. ఒకవేళ మీరు వెళ్లే దారిలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మీరే బాధ్యులు. ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా సరే మీరెవ్వరి సహాయం తీసుకోకూడదు. ఒకవేళ సహాయం తీసుకున్నట్టయితే ఆ వ్యక్తిని పోటీ నుంచి తప్పించి రెండో వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాం. వీరబాబు రమణను అధిగమించడానికి చాలా పట్టుదలతో సైకిల్ తొక్కుతున్నాడు. అయితే స్వతహాగా ఛాంపియన్ రమణే ముందంజలో ఉన్నాడు. ఉట్టి ఛాంపియన్ కాదు, నేషనల్ ఛాంపియన్. బొక్కలో ఛాంపియన్. అన్న రామ దీక్ష నీలోను వెల్లు వెత్తగా నీకు వాడే రక్ష. దశకట్టులు ఎందరొచ్చినా నీ సీతకు చింత లేదురా. పుత్రుడై లంకపై ఉప్పెరై దూకరా, ఊహకే అందరి రౌద్రమే చూపరా. దరి దాటే తుఫానైనా నీ తాటికి నిలబట్టుకుందా. నీ వేగం చూసిన చిరుతే నేను చూస్తే వెనకలు వేసేదా. కనుమూసిన కన్న భాషమే మాట నిలపమవు.
ఈ నిమిషం నిన్ను మాత్రమే ఊరు నమ్ముకుంటుంది. నీ ప్రాణం వేడిపోయినా దొంగ దెబ్బ తీసి గెలుద్దాం అనుకున్నవరా? మగతన లేన కొడక వరలక్ష్మి నాది, వరలక్ష్మి నాది. లంకల కోడేరు వాస్తాడు అని రమణ వెంకటాపురం చెక్ పోస్ట్ చాలా వేగంగా సమీపిస్తున్నాడు. వెంకటాపురం వాస్తాడు అని వీరబాబు కూడా వెంకటాపురం చెక్ పోస్ట్ అది వేగంగా తీసుకొస్తున్నాడు. వెంకటాపురం చెక్ పోస్ట్ దగ్గరికి వీరబాబు అతి వేగంగా తీసుకొచ్చాడు. వీరబాబు సైకిల్ నుంచి పడిపోయాడు, తలకి బలమైన దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వీరబాబు తలకి దెబ్బ తగిలిందంట, చాలా ప్రమాదంలో ఉన్నాడంట. వీరబాబులో ఎలాంటి చలనం లేదు, తొందరగా నిర్ణయం తీసుకుంటే వీరబాబుని హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. వీరబాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట. వీరబాబుని కాపాడుకోవడానికి ఇక ఈ పోటీలో మిగిలిన లంకలకోడకు చెందిన రమణ్ణే విజేతగా ప్రకటించాల్సి వచ్చేలా ఉంది. Thank you.
నామ భద్రాయ మంగళం మంగళ్యం తంతు నానేన లోక రక్షణ హేతునా కంఠే వర్ధామి జుభగే తంజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్య ముహూర్త అస్తు శతమానం భవతి శతాయః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి